ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಕುಂಡಲಿ ಕುಮಾರಿ ಕುಟಿಲೇ ಚಂಡಿ ಚರಾಚರ ಸವಿತ್ರಿ ಚಾಮುಂಡೇ ಗುಣಿನಿ ಗುಹಾರಿಣಿ ಗುಹ್ಯೇ ಗುರುಮೂರ್ತೇ ತ್ವಾಂ ನಮಾಮಿ ಕಾಮಾಕ್ಷಿ. ಅಪಾರ ಕರುಣಾ ಸಿಂಧುಂ ಜ್ಞಾನದಂ ಶಾಂತರೂಪಿಣಂ ಶ್ರೀಚಂದ್ರಶೇಖರ ಗುರುಂ ಪ್ರಣಮಾಮಿ ಮುದಾನ್ವಹಂ. ನಡಿಚೆ ದೇವುಡು ರಚನಾ ಶೇಖರಣ ನೀಲನ್ ರಾಜು ವೆಂಕಟಶೇಷಯ್ಯ ಗಾರು. దోషాలన్నిటికీ విరుగుడు వర్ణ వ్యవస్థ. స్వామితో శ్రీ ఏఎస్ రామన్ ఇంటర్వ్యూ. వర్ణ వ్యవస్థను తాము ఎలా సమర్థిస్తారు? దేశకాల పరిస్థితులకు విరుద్ధంగా కనిపించే ఈ విధానాన్ని సంస్కరించడానికి మార్చడానికి అవకాశం ఉన్నదా అని రామన్ ప్రశ్నించారు. వర్ణ వ్యవస్థకు సంబంధించినంతవరకు దానిలో గుణదోషాలు రెండూ ఉన్నవి. ప్రపంచంలో అత్యంత ప్రాచీనమైన జీవిత విధానం అది. దానిలో సత్యం ఉండబట్టే నేటికి అది సజీవంగా ఉన్నది. ఏ నాగరికత కానీ క్షీణించడానికి ముఖ్య కారణం మానవుని స్వార్థ పరత్వమే. స్వార్థం వలనే పోటీ, దురాక్రమణ, పరపీడన, చివరకు వినాశనం అన్నీ సంభవిస్తాయి. పేదలను ధనికులు, అజ్ఞానులను విద్యావంతులు, అమాయకులను నాగరికులు, ఆస్తికులను నాస్తికులు లోబరుచుకుంటున్నారు. ఆదిలో రూపొందించిన హిందువుల వర్ణ వ్యవస్థ మూల సూత్రాలు ఇట్టి దుష్పరిణామాలను ప్రోత్సహించేవి కావు. వాస్తవంలో ఆ దోషాలన్నిటికీ విరుగుడే వర్ణ వ్యవస్థ. అలా కాకపోతే రమారమి 5000 సంవత్సరాలలో తటస్థించిన అనేకానేక వైపరీత్యాలను హెచ్చుతగ్గలను తట్టుకొని అది నేటికీ జీవించి ఉండేది కాదు. సర్వేజనా సుఖినో భవంతు అన్నదే దాని మూలసూత్రం. వర్ణాంతర్గతమైన ఒక్కొక్క విభాగాన్ని సంఘటితం చేస్తూ మొత్తం హిందూ సంఘం అభ్యుదయాన్ని సాధించడమే దాని ముఖ్యోద్దేశం. ఔన్నత్యంలో సమైక్యతను రూపొందించడమే దాని లక్ష్యం. ఈనాటికి కూడా యావత్ భారతదేశంలో ఆ జీవిత విధానమే కొనసాగుతుంది. ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క భాష. రాష్ట్రానికే కాదు, కొన్ని చోట్ల జిల్లాలకు సైతం వేరువేరు భాషలున్నవి. అయినప్పటికీ అశేష భారతంలో హిందువులంతా క్రమానుగతమైన జీవిత విధానాన్ని అనుసరిస్తారు. ఇంతకాలంగా వారి ఆధ్యాత్మిక వికాసానికి ఇదెంతో ఉపకరించింది. ఆదిలో రూపుదాల్చిన పద్ధతిని అనుసరించి వర్ణ వ్యవస్థ హిందువులందరిలో క్షమాగుణాన్ని పెంపొందిస్తుంది. ప్రతి వర్ణము స్వధర్మాచరణంపై శ్రద్ధ వహిస్తుందే కాని ఇతర వర్ణస్థుల విధానాలను అవలంబించాలని కోరదు. ఉదాహరణకు, బ్రాహ్మణుడు నిరుపేద స్థితిలో ఉన్నా వైశ్యుని సంపదను చూచి అసూయ చెందడు. అదేవిధంగా వైశ్యుడు తానెంత సంపన్నుడైనా క్షత్రియుని రాజ్యాధికారానికి తాను ప్రాకులాడడు. మతం, తత్వశాస్త్రం, కళ, సారస్వతం మొదలైన వివిధ విషయాలలో మనవారు సాధించిన మహోన్నత విజయాలకు మూలాధారం వర్ణ వ్యవస్థే అని చెప్పవచ్చు. కానీ నేటి పరిస్థితి ఆ విధంగా లేదు. నేడు వర్ణ విభాగము నామమాత్రమే, అది వాస్తవ స్థితిలో లేదు. అందుచేతనే నేడు మనకి దుస్థితి కనిపిస్తుంది. వైవిధ్యం ఒకప్పుడు మనకు బలాన్ని ప్రసాదించింది, ఇప్పుడది పరస్పర వైరుధ్యానికి హేతువైంది. 4 వర్ణాల ప్రజలు ఎవరికి వారు వేరైపోవడమే కాక ఒకరినొకరు ద్వేషించుకునే పరిస్థితులు కల్పించబడినవి. ఇది చూచి చాతుర్వర్ణ్య వ్యవస్థకు వెలుపల ఉన్నవారు సంతోషిస్తున్నారంటే ఆశ్చర్యం చెందనక్కర్లేదు. ఒక్కొక్క కులాన్ని విడివిడిగా దెబ్బకొట్టవచ్చు. అందువలనే బ్రాహ్మణులు సైతం ఇతర మతాలకు అవలీలగా వశులైనారు. పూర్వం బ్రాహ్మణుడు హిందూ సంఘానికి ఆధ్యాత్మిక పరంగా నాయకుడు. ఆ కాలంలో మన మతం పేరు కూడా బ్రాహ్మణ మతం అనే కాని హిందూ మతం కాదు. ఈ రోజుల్లో కింది కులాల వారు ఆ నాయకత్వాన్ని బ్రాహ్మణుడి చేతిలో నుంచి తప్పించి తమకు సంక్రమింప చేసుకుందామని ఆశిస్తున్నారు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర జాతులకు చెందిన ప్రజలందరూ ఒకరిని చూసి ఒకరు సహించరు. ఎవరికి వారే అగ్రేసరులమని గర్విస్తారు, ద్వేషించుకుంటారు. ప్రచ్ఛన్నంగా ఈ 4 తెగలకు అంతర్యుద్ధం జరుగుతూ ఉంటుంది.
నన్నడిగితే ఈ దుస్థితికి ప్రధాన కారకుడు బ్రాహ్మణుడేననంటాను. ఇతర కులాల వారి గౌరవానికి బ్రాహ్మణుడు ఈనాడు పాత్రుడు కావటం లేదు. బ్రాహ్మణేతరులు బ్రాహ్మణ్ణి విశ్వసించలేరు. ఆధ్యాత్మికంగా హిందూ సంఘానికి ఆచార్యుడిగా ఉండే యోగ్యతను బ్రాహ్మణుడు కోల్పోయాడు. ఒకానొకప్పుడు బ్రాహ్మణుడు ఆర్థికంగా హిందువులు అందరికంటే అట్టడుగున ఉండడమేగాక మేధావిగా, శాస్త్రవేత్తగా, ఆచార్యుడిగా ఔన్నత్యంలో ఉండేవాడు. నిరాడంబర జీవనానికి ఆదర్శప్రాయుడిగా పరిగణించబడేవాడు. ఎంతటి దరిద్రస్థితిలో ఉన్నా అందరిచేత అతడు గౌరవించబడేవాడు. గ్రామంలో బ్రాహ్మణుడు ఒక్కరోజు లేకున్నా అందరికీ లోటుగా, వెలితిగా తోచేది. అతడి ఇల్లు తపోవనంలా, ఆశ్రమంలా కనిపించేది. యావత్ ప్రపంచం తనను కనిపెట్టి చూస్తుంది అనే భావంతో బ్రాహ్మణుడు ఎల్లరకు ఆదర్శప్రాయుడిగా జీవనం గడిపేవాడు. ఆధ్యాత్మిక మార్గంలో తాను అగ్రస్థానం వహించి ఉండటం చేత ప్రజల ధర్మాన్ని కాపాడేందుకు తాను ఎంతటి త్యాగమైనా చేయడానికి సిద్ధపడేవాడు. కానీ నేటి పరిస్థితి ఎలా ఉన్నది? బ్రాహ్మణుడు తన బాధ్యతలను పూర్తిగా విస్మరించాడు. తన పూర్వీకులు ఆచరించిన జీవిత విధానాలను ఇతరులకు బోధించడానికి సైతం అర్హతను కోల్పోయాడు. క్షత్రియ, వైశ్య, శూద్రజాతులకు బ్రాహ్మణ జాతికి భేదం అంతరించింది. అట్టి స్థితిలో బ్రాహ్మణేతరులు బ్రాహ్మణ్ణి నీ ఆధిక్యమేమిటి అని ప్రశ్నించడానికి ఆటంకం ఏమున్నది? అందరూ కలిసి వర్ణ వ్యవస్థను కేవలం విమర్శించడమే కాదు, దాన్ని నామరూపాలు లేకుండా చేయడానికే సిద్ధపడతారు. ఇందుకు నివారణోపాయం ఏమిటి? కులాలను రద్దు చేయడమా? అంతకంటే తేలికైన పని వేరొకటి ఉండదు. అయితే అది పరిష్కార మార్గం కానే కాదు. వర్ణ వ్యవస్థను పునరుద్ధరించి పూర్వపు ఔన్నత్యాన్ని దానికి కట్టపెట్టగలవాడు బ్రాహ్మణుడే కాని అన్యుడు కాడు. అందుచేత బ్రాహ్మణులకు నా సలహా ఇది: మీరు సద్బ్రాహ్మణులుగా జీవితాలు గడపండి, అందరికీ ఆదర్శప్రాయులు కండి. మీ గుణాలను ఇతరులు అనుకరించేటట్టు, మీ దోషాలను వారు పరిహరించుకునేటట్టు చూడండి. మనోనిగ్రహం, ఆత్మనిగ్రహం, తమకై తాము దారిద్ర్యాన్ని వరించటం మొదలైనవి మీ పూర్వీకులు, మీ పెద్దలు అవలంబించిన జీవిత విధానంలోని కొన్ని పవిత్ర లక్ష్యాలు. వారి వలె మీరు కూడా వాటిని అనుష్ఠించండి. అప్పుడు హిందూ సంఘంలోని బ్రాహ్మణేతర ప్రజానికమంతా మీచే ప్రభావితులవుతారు. హిందువులలో ఐక్యత సమకూడుతుంది. ఆధ్యాత్మిక విలువలకు సంబంధించినంత వరకు ఎలాంటి పరిస్థితుల్లోనూ నియమోల్లంఘనం చేయకండి. ఇందుకు ఎంతో త్యాగం అవసరం. దాన్ని నేను కాదన్ను. దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన దేశభక్తులు లేరా? తన మతం కోసం, తన ధర్మం కోసం బ్రాహ్మణుడు ప్రాణం ధారపోయలేడా? నాయకుడైన వానికి లాభాలతో పాటు బాధ్యతలు కూడా ఉన్నవి. బ్రాహ్మణ్ణి స్వార్థరాహిత్యము, త్యాగపరత్వము ఈ రెండిటి మీదనే వర్ణ వ్యవస్థ, జవసత్వాలు ఆధారపడి ఉన్నవి. కానిపక్షంలో బ్రాహ్మణుడిపై విధింపబడిన నైతిక ప్రమాణాలను సమర్థించేదెట్లా? ఈ సంస్కరణకు ముందు బ్రాహ్మణుడే ఉద్యుక్తుడు కావాలి. మతపరంగా హిందువులను ఉద్ధరించడానికి మీరు సూచించే మార్గం ఏది అని రామన్ అడిగారు. అన్నిటికంటే ముఖ్యమైనది ప్రజల నైతిక ప్రమాణాలను అభివృద్ధి పరచడం. ధర్మ మార్గావలంబనం అవసరమనే అంతఃప్రేరణ మనకు రానంత వరకు శాసనరీత్యా ఎలాంటి సంస్కరణలు తలపెట్టినా అవి నిరుపయోగమే కాగలవు. పాఠశాలలో, ఇళ్లల్లో మన పిల్లలకు నైతిక బోధ చేయడం అవసరం. వారి లేత మనస్సులను ఆకర్షించే పద్ధతిలో ఆ బోధను రూపొందించాలి. వైద్యం, ఇంజనీరింగ్ మొదలైన విద్యలను ఉచిత వయసులో నేర్చుకోవచ్చు. విద్యార్థుల నడతకు నైతిక సూత్రాలకు అన్నిటికంటే ప్రధాన స్థానం ఇవ్వాలి. మా చిన్నతనంలో వలె పాఠశాలల్లో విద్యాభ్యాసం ప్రయోజనకరము, ఆధ్యాత్మిక భావ సమన్వితము అయినప్పుడు ప్రజల సాంఘిక నైతిక సంస్కరణలకు సంబంధించిన చట్ట నిర్మాణం అంతగా అవసరం ఉండదు. కేవలం శాసనాల ద్వారా ప్రజలు నైతిక ప్రమాణాలను పెంపొందించుదామని నేడు ప్రభుత్వం చేసే ప్రయత్నాలన్నీ ఆచరణ సాధ్యం కాని చట్టాలుగా, మృతాక్షరాలుగా నిలిచిపోతాయి. న్యాయవాదులు తమ జేబులు నింపుకోవడానికి మాత్రమే అవి ఉపకరిస్తాయి. వెనకటి రోజుల్లో విద్యార్థులకు నీతిని, ధర్మాన్ని బోధించే పాఠ్య పుస్తకాలు నిర్బంధ పఠనీయులుగా నిర్ణయించేవారు.
దొంగతనం చేయని వారికి, అబద్ధాలు చెప్పని వారికి, పెద్దల ఆదర్శాలను పాటించే పిల్లలకు బహుమతులిచ్చి వాళ్లను ప్రోత్సహించేవారు. నేటి పాఠశాలల్లో విద్యార్థులు నైతిక శిక్షణతో ఏమాత్రం సంబంధం లేని చదువులకు మాత్రమే పారితోషకాలిస్తున్నారు. పిల్లలు శీలం కంటే వాళ్ళు ఉద్యోగాలకు, జీవనాధారాలకు ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వడం జరుగుతున్నది. యువతీ యువకులు నడతలను సరిదిద్దవలసింది పార్లమెంట్ చట్టాలు కావు, మన మత గ్రంథాలలో నిర్వచించబడిన మహోత్తమ ఆదర్శాలు అని అన్నారు స్వామి. మతపరమైన జీవితం గడిపేవారు పూర్వాచారాలు పాటించడం అవసరమా? నోములు, వ్రతాలు, అనుష్ఠానాలు ముఖ్యమా? ఏది ఉచితమో ఏది అనుచితమో నిర్ణయించడానికి ఈ కార్యకలాపాలు ఎంతవరకు అవసరం? భగవంతుల్లో విశ్వాసం ఉంటే తప్ప మనిషి నీతిమంతుడు కాడా? సజ్జనులైన వారంతా విధిగా మత విశ్వాసం కలవారా? నీతికి మతానికి గల సంబంధం పైన, దైవభక్తి మానవ ప్రేమకు గల సంబంధం పైన స్వామివారి అభిప్రాయాలు వినగోరుతున్నాను. చోరులు, వ్యభిచారులు సైతం తమ వ్యాపారాల్లో విజయం కలగాలని తమ ఇష్టదేవతలను ఆరాధించవచ్చు కదా అని రామన్ గారు స్వామిని అడిగారు. మానవుణ్ణి ఆత్మానుభూతికి, ఆత్మసాక్షాత్కారానికి మతకార్యకలాపాలు అంత ప్రధానం కాని మాట నిజమే. అయితే అది ఒక్కొక్క వ్యక్తి ఆధ్యాత్మిక సాధనపైన, పరిణతిపైన ఆధారపడి ఉంటుంది. సామాన్య సాధకుడు లేదా భక్తుడు శాస్త్రనిధిని అనుసరించి ఆచార వ్యవహారాలను తూచా తప్పక పాటించడం అవసరమే. వాటిని ఆచరించడం వల్ల కనీసం ఏకాగ్రత సిద్ధిస్తుంది. పారమార్థిక సాధనకు క్రమశిక్షణ, ఏకాగ్రత, నియమవర్తన, సంకల్ప బలం మొదలైనవి అవసరం. మత కార్యకలాపాల వల్ల వీటిని అలవర్చుకోవచ్చు. మతము, నైతిక వర్తనము అన్యోన్యాశ్రయాలు కావు. బుద్ధుడు, మహావీరుడు దేవుణ్ణి నమ్మలేదు, అయినా వారు నీతిపరులు, ధర్మపథంలో నడిచారు. వైదిక మతానుయాయులలో సైతం నాస్తికులు లేకపోలేదు. సాంఖ్యవాదులు నాస్తికులే. సాంఖ్యులకు కర్మ ముఖ్యమైనంతగా దేవుడు ముఖ్యం కాదు. అయితే మనిషికి ఏదో ఒక ఉత్తమమైన ఆదర్శం ఉంటేనే గాని పరిపూర్ణమైన నీతి సాధ్యం కాదు. ఆ ఆదర్శానికి తన్ను తాను సమర్పించుకుంటాడు. అటు తరువాత అతని జీవితం శుభ పరిణామం చెందుతుంది. మానవుని ఆంతరింగిక సాధనకు లక్ష్యము, గమ్యము భగవంతుడొక్కడే. ఇతర దేశాలన్నిటిలో కంటే భారతదేశంలో ఎక్కువ మంది భక్తులు అవతరించారు. మన మత సాహిత్యం ఎంత సుసంపన్నమో, ఎంత మహిమోపేతమో చూడండి. ఎంతటి వాడైనా మానవుడు అసంపూర్ణుడే. కావున మానవుడు మానవునికు పరమలక్ష్యం కాజాలడు. ఆ కారణం చేత తన నైతిక అభ్యున్నతికై, తన ఆధ్యాత్మిక పరిణతికై తనకంటే ఉత్తముడు, మహోన్నతుడైన వాణిని, పురుషోత్తముణ్ణి ఆలంబనంగా ఎన్నుకుంటాడు. బుద్ధుడు అహింసను పరమధర్మంగా బోధించాడు. ఆ సిద్ధాంతమే బౌద్ధులకు దేవుని స్థానాన్ని ఆక్రమించింది. కానీ బౌద్ధ మతం వ్యాప్తిలో ఉన్న దేశాలన్నిటిలో నేడు మనం ఏమి చూస్తున్నాం? అహింస పరమధర్మంగా పాటించే ఆ ప్రజలలో జీవహింస, మాంసాహారం మహావికృతి రూపం దాల్చి ఉన్నాయి. మేము అహింసాధర్మ పరాయణలం అని చెప్పుకోవడానికై అచడి ప్రజలు తాము స్వయంగా జంతువదా చేయకపోవచ్చు. మన తూర్పు తీరాల నుంచి కొందరిని తమ దేశానికి రప్పించుకొని వారి చేత జంతువులను చంపిస్తారు. ఇది వారి అహింస. అందుచేత భగవంతుడు అనే ఒక ఉత్తమ ఆదర్శాన్ని తమ లక్ష్యంగా పెట్టుకుంటేనే తప్ప మానవుడు నైతికంగా పరిపూర్ణతను సాధించలేడు. వ్యక్తి కంటే కూడా ఒక జాతికి భగవంతుడనే మహోన్నతమైన ఆదర్శం అవసరం. చోరులు, వ్యభిచారులు అని మీరు ఉదహరించిన దోషులు అపమార్గాన పడిన నేటి కాలపు బౌద్ధులు లాంటివారు. ఆధ్యాత్మిక సాధనలో విజయం సాధించలేకపోవడం వల్ల కలిగే ఫలితాలకు మానవ సహజమైన దౌర్బల్యం కారణం గాని ఆదర్శం కారణం కాదు అని అన్నారు స్వామి. ఇటీవల కాలంలో వైజ్ఞానికంగా మానవుడు అత్యద్భుతమైన ఫలితాలను సాధించాడు కదా. మానవులు మత విశ్వాసాలపై ఈ వైజ్ఞానిక పరిశోధనలు ప్రభావం ఏమైనా ఉండవచ్చునా అని రామన్ గారు అడిగారు. విజ్ఞాన శాస్త్రము, ఆధ్యాత్మికము రెండూ ఈ రోజుల్లో ఒకదానికొకటి దగ్గరకు చేరుతున్నవి. మన కంటికి కనిపించే భౌతిక పదార్థమునంతటినీ శక్తి అంటే ఎనర్జీగా మార్చవచ్చు అని వైజ్ఞానికుడు ప్రకటిస్తున్నాడు.
ఆ ఎనర్జీనే నేను పరాశక్తి అంటున్నాను. ఆ విధంగా విజ్ఞాన శాస్త్రజ్ఞుడు అనుద్దేశపూర్వకంగానే అద్వైతుల్లో చేరిపోతున్నాడు. ఉష్ణము, విద్యుత్ మొదలైన వివిధ రూపాలలో ప్రత్యక్షం అవుతున్నప్పటికీ శక్తి అన్నది సర్వశక్తిమంతమని వైజ్ఞానికుడు నేడు కనిపెట్టిన విషయం. ఇది నేడు వైజ్ఞానికులందర్నీ శంకరుల వాదం చేరువకు చేర్చక తప్పదు. ద్రష్ట లేదా ఆత్మ దేని చూస్తుందో, చూచేది చూడబడేది రెండూ ఒకటే అవుతున్నాయి. ఆధునిక విజ్ఞాన శాస్త్రానికి గల సంహారక శక్తి, దానివల్ల ప్రపంచానికి వాటిల్లే నష్టము, ఆ సమస్య వేరు అన్నారు స్వామి. మరొక ప్రపంచ సంగ్రామం జరుగుతుందని తాము భావిస్తున్నారా? ప్రపంచ శాంతి సంరక్షణకు తమ సూచనలు ఏమిటి? తెల్లజాతులకు, నల్లజాతులకు, అరబ్బులకు, యూదులకు, హిందువులకు, ముస్లింలకు మధ్య నానాటికి ప్రజ్వరిల్లుతున్న కలహాలను నశింపజేసే మార్గాలు ఏమిటి అని అడిగారు రామన్ గారు. స్వామి సమాధానమిస్తూ, నేను ప్రవక్తను కాను కదా, అయినా మూడో ప్రపంచ యుద్ధం సంభవిస్తే అది కట్టకడపటి యుద్ధం కావచ్చు. ఈ మాట చెప్పడానికి నేను ప్రవక్తను కానవసరం లేదు. ఈసారి తిరిగి అట్టి యుద్ధమే సంభవిస్తే అటు తరువాత ప్రపంచము ఉండదు, యుద్ధాలు ఉండవు. అయితే అణ్వాయుధాల నిర్మాణంలో పోటీ పడుతున్న రష్యా, అమెరికా దేశాలు రెండూ ఒకదాన్నొకటి గాని లేదా రెండూ కలిసి మొత్తం ప్రపంచాన్నే గాని సర్వనాశనం చేసుకోవని నేను భావిస్తున్నాను. తిరిగి ప్రపంచ యుద్ధమే సంభవిస్తే అది రెండు రోజులకు మించకుండానే ముగియవచ్చు. యుద్ధానికి సన్నద్ధమయ్యే దేశాల మధ్య ప్రేమ, సహనం, పరస్పర అవగాహన, సమాధాన తత్వం మొదలైన ఆదర్శాలున్న పక్షంలో ప్రపంచ ప్రజల్లో విద్వేషాలు ఉడిగి శాంతిస్థాపనకు అవకాశాలు ఏర్పడగలవు అని అన్నారు స్వామి. దేవాలయాల పునరుద్ధరణ పేరిట నేడు కొందరు ధర్మకర్తలు ఆలయాలను వికృతంగా తయారు చేస్తున్నారు. మంచి శిల్ప సంపద కలిగిన గోపురాలకు, రాతి స్తంభాలకు సున్నపు పూత పూయడం, రకరకాల రంగులు పులమటం, ఇలాంటి చర్యల వల్ల దేవాలయాల జీవితాలను పొడిగించడం లేదు సరికదా. వాటి ఉదాత్తతను, గాంభీర్యాన్ని మరుగుపరిచి వాటిని చౌకుబారు నిర్మాణాలుగా మారుస్తున్నారు. దీర్ఘకాలం గడిచినందువల్ల ఈ నిర్మాణాలకు చేకూరవలసిన పవిత్రత మొదలైన ఉత్తమ లక్షణాలు ఆలయోద్ధరణ పేరిట మరుగుపడిపోతున్నవి. మన గోపురాల సూడైలకు కన్ను చెదిరే రంగులు పూయడం వల్ల అవి బొమ్మల కొలువుగా తయారవుతున్నవి. తమ అభిప్రాయాలేమి అని రామన్ స్వామిని అడిగారు. మీ అభిప్రాయాలతో నేను ఏకీభవిస్తున్నాను. ఈ విషయంపై మీరు వెల్లడించిన భావాలను మించి నేనేమీ చెప్పనక్కర్లేదు. దేవాలయం ప్రజలను ఆకర్షించవలసిన పని లేదు. కానీ ఏ ప్రమాణాలైతే దానికి నిర్ణయించబడినవో వాటిని మాత్రం తప్పకుండా పోషించాలి. ఎంత పునరుద్ధరణ చేసినా ఆదిలో దానికున్న అందచందాలను, అలంకరణాదులను చెడగొట్టరాదు. ఆలయ ధర్మకర్తలకు దేవునిలో, దేవాలయాల్లో విశ్వాసం మాత్రం ఉంటే చాలదు, అభిరుచి, సంస్కారం కూడా ఉండాలి అని అన్నారు స్వామి. సామాన్య ప్రజానికంపై సినిమా ప్రభావాన్ని గురించి స్వామి అభిప్రాయం ఏమిటి అని అడిగారు రామన్ గారు. అనుశక్తి మోస్తరుగానే సినిమా కూడా మంచికి చెడ్డకు రెండిటికీ ఉపయోగపడుతుంది. ఒక కళగా, వైజ్ఞానిక విశేషంగా సినిమా కోరదగిందే కానీ దాని వినియోగము పరిమితమని నా అభిప్రాయం. భూగోళ శాస్త్రం, విజ్ఞానం, వైద్యం, ఇంజనీరింగ్, సాంకేతిక పరిజ్ఞానం మొదలైన విషయాల బోధనకు, డాక్యుమెంటరీలకు అది ప్రయోజకరమే. సాంఘిక సమస్యలను సినిమా చిత్రాలుగా ప్రదర్శించడం సమంజసం కాదు. సంఘ సంస్కరణ సినిమా లక్ష్యం కారాదు. సినిమా కళను జీవనోపాధిగా చేసుకోవడం వల్ల మన ఆడవారు కులస్త్రీలకు ఉండవలసిన గౌరవ మర్యాదలను కోల్పోయి క్షుద్రమైన ప్రదర్శకురాండ్రుగా మారటం అత్యంత శోచనీయం. నాటకరంగంపై స్త్రీలు అభినయించటం వేరు. భారత పుత్రులని, కళావంతులని, భట్రాజులనే పేర్లతో ఒక ప్రత్యేక తెగకు, కులానికి చెందిన వారు నాటక కళను సంప్రదాయంగా పాటించి రంగస్థలంపై అభినయించేవారు. అది వారి వృత్తి. నటన వృత్తిగా అవలంబించిన స్త్రీలైనా తమ భర్తల పక్కన అభినయించేవారు. నటీ సూత్రధారులు రంగప్రవేశం గురించి మీరు విని ఉంటారు. నైతిక సూత్రాలను ఉల్లంఘించేవారు కారు. నేను చెప్తున్న విషయాలు నిన్న మొన్నటివి కావు, చాలా పురాతన కాలపు సంగతులు. నేడి మర్యాదలను గురించి నియమ నిబంధనలను విధించే అధికారం ఎవరికున్నది? అందులో ముఖ్యంగా మన చిత్ర నిర్మాతలకు.
చిత్ర నిర్మాతలు వారికి వారే అధికారులు అనన్నారు స్వామి. మన పురాణ గాథలను గురించి సినిమాలు తీయడం స్వామివారికి ఇష్టముండదనుకుంటాను అన్నారు రామన్. సాంఘిక సమస్యలు సినిమాలకు వినియోగించడమే నాకు నా అభిమతం కానప్పుడు పౌరాణిక గాథలను సినిమాలుగా తీయడం అన్న ప్రశ్నే ఉదయించదు అని చెప్పారు స్వామి. జయ జయ శంకర హర హర శంకర, జయ జయ శంకర హర హర శంకర. సకల జనా శ్రేయో భూయా సకల జనా.